దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము నిర్గమ కాండము 3వ అధ్యాయము 12వ వచనము. నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, భక్తుడైన మోషే తన మామగారైనటువంటి ఇత్రో యొక్క గొర్రె మేకల మందలను మేపుకుంటూ మిద్యాను అరణ్యములో ఉన్నటువంటి హోరేబు కొండ మీద మండుచున్న పొద యొక్క దర్శనమును చూస్తూ ఉండగా, ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుచు మోషేకు తన చిత్తమంతటిని తెలియజేసినప్పుడు మోషే దేవునితో ఇలాగు సెలవిస్తున్నాడు, నేను ఒంటరివాడను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిపించుటకు వారిని వాగ్దాన భూమికి నడిపించుటకు నేనెంతమాత్రపు వాడను అని విచారపడుతూ ఉండగా దేవుడు మోషేను ధైర్యపరుస్తూ, నీవు ఎంత మాత్రమును భయపడకుము, నీవు వెళ్ళి ప్రతి స్థలములో నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడువను, ఎంత మాత్రమును నిన్ను ఎడబాయను అనే వాగ్దానమిచ్చి మోషేను ధైర్యపరిచారు. అలనాడు దేవుడు మోషేకు వాగ్దానమిచ్చుట మాత్రమే కాకుండా ఇచ్చిన వాగ్దానమును మోషే జీవితములో నెరవేర్చారు. నిజముగానే అతడు నడిచిన ప్రతి మార్గములు దేవుడు మోషేకు తోడయ్యుండి ఎన్ని అద్భుతాలు చేశారండి, ఎన్ని ఆశ్చర్యకార్యాలు మోషేను బట్టి దేవుడు జరిగించారండి. ఈరోజు ఈ వాగ్దానము ద్వారా ప్రభు మనలను కూడా ఎంత ధైర్యపరుస్తున్నారో చూడండి. మన తల్లిదండ్రులు మనలను విడిచిపెట్టారని, మన బంధుమిత్రులందరూ కూడా మనలను చిన్నచూపు చూసి వెలిచూపు చూచి మనలను విడిచిపెట్టారని, మనుషులందరూ మనలను విస్మరించారని ఎంతగానో దిగులుబడుచున్నారు కదా. నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవ్వరూ తోడులేరు అని దిగులు పడుచున్నారు కదా. ప్రభు వాక్యం ఎంత గొప్పదో చూశారా. నిశ్చయముగా ఆ దేవుడు మనకు తోడుగా ఉంటారు. ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఇమ్మానుయేలుగా యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనకు తోడుగా ఉంటారు. ఎవ్వరు విడిచిపెట్టినా, ఎవ్వరు మరిచిపోయినా ఆయన ఎంత మాత్రము కూడా మనలను మరిచిపోయే దేవుడు కాదు. ఐగుప్తు దేశములో యోసేపు ఒంటరిగానే ఉన్నాడు, తన వారెవ్వరు యోసేపుకు తోడు లేరు, తనది భాష కాదు, తన ప్రజలు ఎవ్వరూ లేరు, బానిసగా వెళ్ళాడు. కానీ ఐగుప్తు దేశములో ఉన్న యోసేపునకు యెహోవా దేవుడు తోడుగా ఉండి అతని పనులన్నిటినీ సఫలపరుస్తూ అతనిని అంతకంతకు వర్ధిల్లజేస్తూ తన మార్గములన్నిటినీ స్థిరపరుస్తూ ఏ దేశమునకైతే బానిసగా సంతలో అమ్మబడ్డాడో అదే సామ్రాజ్యమునకు ఫెరో తర్వాత అంతటి స్థానమును పొందుకునే ఘనతను యోసేపుకు దేవుడు దయచేశారు. భక్తుడైన దావీదుకు దేవుడు తోడుగా ఉన్నారు, భక్తుడైన దానియేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు, భక్తులైనటువంటి షడ్రకు మెషాకు అబెద్నగోలకు అగ్నిగుండములో తోడుగా ఉన్నారు, క్షేమముగా వారిని బయటికి రప్పించారు. ఇంకా మన పితరులైన భక్తులందరికీ ఆయన తోడుగా ఉండి వారిని క్షేమస్థితిలోనికి నడిపించి వారికి లోటు లేని సంతృప్తికరమైన జీవితమును ప్రసాదించి వారిని దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేయొచ్చు, వారిని ఘనపరిచారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, అలనాడు తన భక్తులకు తోడుగా ఉన్న దేవుడు నిశ్చయంగా మనకు కూడా తోడుగా ఉంటారు. ఎంతవరకు అండి? యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుంటారు. ఈ లోకయాత్ర ముగించి పరదైసునకు పరలోకమునకు ఎత్తబడ్డాక అక్కడ కూడా ఆయన మనకు తోడుగా ఉంటారు. మరి దేవుడు నిశ్చయంగా మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా కీడును విడిచి మేలును వెతకాలి. అలా మనం చేస్తే సైన్యములకు అధిపతి అయిన యెహోవా తాను మనకు సెలవిచ్చినట్లుగా నిత్యము మనకు తోడుంటారు. కీడును విడిచి మేలును వెతకటం అంటే, గత కాలమంతా కూడా కీడు కలిగించే పనులే ఎక్కువగా కోరుకున్నామేమో, మనకి కీడు తెచ్చిపెట్టే పనులనే, మనలను నష్టపరిచే పనులనే ఎక్కువగా ఎంచుకున్నామేమో.
కాదంటారా? ఆ మార్గాలలోనే నడిచాం కదా, దానివల్లే కదా మనకి నష్టం, దానివల్లే కదా మనం ఈ కీడును పొందుతున్నాం, దానివల్లే కదా మన పైన శాపం కనబడుతుంది. ఈరోజు నుంచైనా, ఈ సంవత్సర ఆఖరి దినాల్లో ఉన్నాం కదా, ఈరోజు నుంచైనా మనము కీడు కలిగించే పనులను, మనలను నష్టపరిచే పనులను, మనకు చెడ్డ పేరు తెచ్చే పనులను విడిచిపెట్టి ఇక నుంచైనా సన్మార్గములు నడుద్దాం, మంచి పనులు చేద్దాం. మంచి వారికి దేవుడెప్పుడూ తోడుగా ఉంటారు. రెండవదిగా, యథార్థ హృదయం కలిగి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు అట్టి వారికి నిశ్చయంగా దేవుడు తోడుంటారు. గత కాలంలో మన పాపిష్టి ప్రవర్తన వల్ల, మన నమ్మకం లేని జీవితం వల్ల మన హృదయమును, మన శరీరమును, మన ప్రవర్తనను పాడు చేసుకున్నామేమో. ఇక నుంచైనా ఆ ప్రవర్తనను మార్చుకుని మారు మనస్సు పొందిన వారమై నూతన సంవత్సరంలోనికి నూతనమైన రీతిగా అడుగు పెట్టగలిగితే నిశ్చయంగా దేవుడు అట్టి వారికి తోడుంటారండి. మరి నేటి నుంచి అలాగున మనము నడుచుకుని దేవుని సహవాసాన్ని, దేవుని కాపుదలను మనం పొందుకుందామా? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. నిశ్చయముగా మీరు మాకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.